సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, అందరికీ అవసరమైంది. చక్కటి కేశ సంపదను పెంచుకునేటటువంటి సౌందర్య చికిత్సలు, వీటిని తెలుసుకుందాం. ఒత్తుగా ఉండేటటువంటి, పొడవుగా ఉండేటువంటి కుర్రలను సొంతం చేసుకోవాలని ప్రతి వాళ్ళం ఆరాటపడతాం. దీనికోసం రకరకాల నూనెలు, క్రీములు, షాంపూలు, కండిషనర్లు ఇలాంటివి చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ బాగా మారిపోతూ ఉంది. దీంతో విపరీతంగా ఈ కేసు సంపదకి నష్టం కలుగుతుంది. అంటే ఒక కిరీటంలాగా ఉండాల్సినటువంటి జుట్టు కాస్త దెబ్బతింటుంది. అయితే సహజ సిద్ధంగా మనకి దొరికేటటువంటి కొబ్బరి నూనె, కొబ్బరి పాలు ఇలాంటి ఇంట్లో దొరికేటటువంటి ఈ ఉత్పత్తుల్ని, వీటి పదార్థాన్ని ఉపయోగించి మీరు సౌందర్య చికిత్సలు చేసుకున్నారనుకోండి, అంటే తలకి మాస్కులు ఇలాంటివి వేసుకున్నారనుకోండి, దీన్ని కుర్రలకు అప్లై చేస్తే ఈ జుట్టుకి వాటిల్లేటటువంటి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఆరోగ్యకరమైనటువంటి ఒత్తైన పొడవైనటువంటి జుట్టుని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ పద్ధతులు తెలుసుకున్నాం. మొట్టమొదటి మీకు చెప్పాల్సింది కొబ్బరి నూనె, తేనె ఈ పదార్థాన్ని ఉపయోగించేటటువంటి ఒక హెయిర్ ప్యాక్ గురించి. దీన్ని ఎలా వేసుకోవాలి? స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. పెట్టి ఇప్పుడు దీనికి కొద్దిగా కొబ్బరి నూనె, అలాగే ఒక చెంచాడు తేనెని వేయండి. కొబ్బరి నూనె, తేనె, తేనె అంటే జుట్టు తెల్లబడుతుంది అనుకుంటారు, కానీ అలాంటిది ఏం జరగదు. ఇలాగా ఈ ప్యాన్లో కొబ్బరి నూనె, ఒక చెంచాడు తేనె వేసేసి తేనె కరిగి కొబ్బరి నూనెలో కలిసిపోవాలి. అంతవరకు లైట్గా వేడి చేయండి, దింపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత బాగా కలిపి చేతివేళ్ళతోటి కుదుళ్ళు మొదలుపెట్టి చివర్ల వరకు కూడా ఈ కూరలకు అప్లై చేయండి. 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత లైట్గా గోరువెచ్చటి నీళ్ళతోటి కేశాలను శుభ్రం చేసుకోండి. ఇలాగ ఈ హెయిర్ ప్యాక్ వాడుకుంటే, హెయిర్ మాస్క్తో కుర్రలకి సరిపడినంత తేమ అందుతుంది. అంతేకాదు కుదుళ్ళకి పోషణ కూడా అందుతుంది, కాబట్టి అవి గట్టిగా దృఢపడతాయి. దీంతో జుట్టు రావడం తగ్గుతుంది, ఒత్తైనటువంటి జుట్టుని మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఇలాంటిదే మరొక హెయిర్ ప్యాక్, అరటి, అవకాడో ఇలాంటి వాటితో చేసుకునే ప్యాక్. ఇది తెలుసుకుందాం. బాగా పడినటువంటి అరటి పండు తీసుకోండి. తీసుకొని మెత్తగా ఈ వేళ్ళతోటి గుజ్జులాగా చేసుకోండి. ఇప్పుడు దీనికి మెత్తగా చేసుకున్నటువంటి అవకాడో పండు ఇది వేయండి. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. కొంచెం ఇంపోర్టెడ్ పండ్లు ఇలాంటి ఫ్రూట్స్ అమ్మేటువంటి స్టాల్స్లో దొరుకుతుంది అవకాడో. అలాగే ఒక చెంచాడు కొబ్బరి నూనె కూడా వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కూరలకు పట్టించండి. కొద్దిసేపు మృదువుగా మర్దనా చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఇక ఇలాంటిదే కొబ్బరి నూనె, విటమిన్ ఇ వీటిని ఉపయోగించి చేసుకునేటువంటి హెయిర్ మాస్క్. అంటే ఎన్ని పద్ధతులు మీరు పాటించినా కొంతమందికి జుట్టు రాలిపోతూనే ఉంటుంది, పొడిబారుతూ ఉంటుంది, నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు. ఏం చేస్తారంటే కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి, దీనికి విటమిన్ ఇ ఆయిల్ కలపండి. ఈ విటమిన్ ఇ ఆయిల్ మామూలుగా అడిగితే ఇస్తారు, లేకపోతే విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉంటాయి, వాటిని రంధ్రం చేసి దాంట్లో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా దీనికి పిండాలి. ఇలా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసేసి కూరలకి అప్లై చేసుకోండి. మృదువుగా మర్దనా చేసుకోండి. ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. పొడిబారినటువంటి కేశాలకి ఇది ఒక చక్కటి పరిష్కారం. ఎందుకంటే ఈ విటమిన్ ఇ అనేది తిరిగి జీవం పోస్తుంది, అలాగే కొబ్బరి నూనె తగినంత తేమను అందిస్తుంది, కుర్ర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక ఇలాంటిదే మరొక హెయిర్ ప్యాక్, స్ట్రాబెర్రీ కొబ్బరి నూనెతో చేసుకునేటువంటి ప్యాక్. ఇది ఎలాగా? బాగా పడినటువంటి స్ట్రాబెర్రీలు ఒక గుప్పెడు తీసుకోండి, మెత్తటి గుజ్జులాగా చేసుకోండి స్ట్రాబెర్రీల్ని. ఇప్పుడు దీనికి కాస్త తేనెని, కొబ్బరి నూనెని, తేనె ఒక చెంచాడు, కొబ్బరి నూనె ఒక చెంచాడు చొప్పున వేయండి. వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి ప్యాక్లాగా. మృదువుగా మర్దనా చేసుకోండి. తర్వాత కాసేపు ఆరబెట్టండి. తర్వాత తలస్నానం చేసేయండి. ఇక్కడ స్ట్రాబెర్రీ వాడామే, దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? కుదుల దగ్గర ఎక్కువగా పెరిగిపోయినటువంటి నూనెని తొలగించేస్తుంది. అలాగే ఈ కూరల పిహెచ్ స్థాయిలు దీన్ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇక ఇలాంటిదే మరొక హెయిర్ ప్యాక్, కొబ్బరి నూనె, కొబ్బరి పాలు ఇలాంటివి ఉపయోగించి చేసుకునే ప్యాక్. ఇది ఎలాగా? ఇది కూడా తెలుసుకుందాం. ఒక గిన్నెలో బాగా పండినటువంటి అరటి పండును తీసుకోండి, అలాగే కొబ్బరి నూనె దానికి వేయండి. అంటే అరటి పండు గుజ్జు, కొబ్బరి నూనె రెండు వేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమాన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీనికి కొద్దిగా కొబ్బరి పాలు వేయండి, బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కూరలకు బాగా పట్టేచ్చండి. చేతివేళ్ళతోటి ఈ కుదుల దగ్గర బాగా మర్దనా చేసుకోండి.
ఒక 20 నుంచి 30 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఈ మాస్క్తో కుళ్ళు చాలా ఒత్తుగా పెరుగుతాయి, ఆరోగ్యంగా పెరుగుతాయి, అంతేకాదు మృదువుగా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తాయి. ఇంతేనా, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు కొబ్బరి నూనెలో కోడిగుడ్డు లోపల ఉంటుంది పచ్చసొన, అది వేయండి. వేసేసి ఒక చెంచాడు తేనె కూడా వేయండి. కొబ్బరి నూనె, కోడిగుడ్డు పచ్చసొన, తేనె బాగా కలపండి. ఈ మిశ్రమంలో కాస్త మీకు ఇష్టమైన ఏదైనా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఇలాంటివి కూడా వేసుకొని దీన్ని మాస్క్ లాగా మీ కేశాలకు అప్లై చేసుకోండి. కొద్దిసేపు ఆరనిచ్చి తలస్నానం చేసేయండి. దీంతో మీ కేశ సంపద ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటిది మరొకటి, రాత్రి నిద్రపోబోయే ముందు మీ కేశాలకి గోరువెచ్చగా వేడి చేసుకున్నటువంటి కొబ్బరి నూనె కొద్దిగా రాసుకొని మృదుగా మర్దన చేసుకోండి. మర్నాడు ఉదయాన్నే తలస్నానం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. లేదా మరొక మంచి ఉపాయం, 4 చెంచాల కొబ్బరి నూనె తీసుకోండి. దీనికి 1 చెంచాడు నిమ్మరసం వేయండి, బాగా కలపండి. 4 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచాడు నిమ్మరసం బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మీ కూలకి అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. ఈ ప్యాక్తో ఈ కుళ్ళు మృదువుగా మారుతాయి, చుండ్రు కూడా తగ్గుతుంది, అది దీంట్లో ప్రత్యేకత. ఇలాంటిది మరొక ఆసక్తికరమైన ప్యాక్ ఉంది, కలబంద గుజ్జు కొబ్బరి నూనె 1 చెంచాడు చొప్పున తీసుకోండి. కలబంద గుజ్జు కొబ్బరి నూనె బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించండి, 1/2 గంట పాటు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇది కూడా ఒక చక్కటి హెయిర్ మాస్క్లా పనిచేస్తుంది. ఇలాగ ఈ హెయిర్ ప్యాక్స్ని ఉపయోగించి మీరు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి కుర్రలను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సయేత్కంగా, సమగ్రంగా తీసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.